ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ శుభవందనాలు. ఈ రోజు కూడా మనం దేవుని వాక్యము దగ్గరికి నడిపించబడదాం. ప్రభు చిత్తములో కొన్ని విషయాలు దేవుని మాటలు కదండి. ఈనాటి దినాల్లో దేవుని వాక్యమే మనకు ప్రయోజనకరం. చాలా ప్రయోజనకరమైనవి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కుటుంబాన్ని ఆత్మీయంగా భౌతికంగా కట్టబడి వృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండేది ఒక దేవుని సన్నిధి దేవుని వాక్యమే. కాబట్టి దానినే మనము అనుసరించి దేవుని దగ్గర నడిపించబడదాం. మొదటి తిమోతి పత్రిక 5:22 త్వరపడి ఎవని మీదనైనను అస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. నీవు పవిత్రుడుగా ఉండుటకు ఉండునట్లుగా చూసుకొనుము. పవిత్రుడుగా ఉండటానికి ప్రయత్నం చేయి, ఉండునట్లుగా చూసుకో. దేవుని మాటలు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ వాక్యాన్ని మీరు కూడా గ్రహించండి. ఒకసారి దేవుని వాక్యాన్ని గ్రహించండి. దైవజనుడు పౌలు తిమోతికి, ఒక సేవకుడు సంఘానికి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడైనా తన కుటుంబానికి ఇచ్చే సూచనలు ఇవి చాలా ప్రయోజనకరము. ఏంటంటే, నువ్వు తొందరపడకుండా, తొందరపడే కార్యక్రమాలు చాలా ఉంటాయి. తొందరపడి కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి వాటిలో నష్టపడి, తొందరపడి వ్యాపారం ప్రారంభించి నష్టపడి, తొందరపాటులో చేసే కొన్ని ఉంటాయి. వాళ్ళు అవి వివాహ వ్యవస్థ కానీ, వ్యాపార వ్యవస్థ కానీ, ప్రతి విషయంలో తొందరపాటు. మా సంఘంలో కూడా ఒక ఆవిడ వ్యాపారం చేయాలని అంది. సరే ప్రార్థన చేస్తానన్నాను, వారం 10 రోజులైనా ఫోన్ చేస్తే అయ్యా నీకు చెప్పినప్పుడే ప్రారంభించేసాంగా అంది. 3 నెలల తర్వాత చూస్తే 100,000 రూపాయలు లాస్ అని చెప్పింది. తొందరపాటు తనం. నేను తర్వాత వాక్యం అదే తెలియపరిచి, తొందరపాటి ఎవరు పాపం విషయంలో నువ్వు పాలివాడవై ఉండకము. దేవుని ప్రజలు ఒక క్వాలిటీని మనం చూపించాలి. యేసయ్య రక్తముతో నిన్ను కడిగినప్పుడు నీవు వాటితో వీటితో పరుల పాపములో మనుషుల స్నేహాలు వాటితో నువ్వు పాలివాడవు కాకూడదు అని వాక్యం చెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మేవో, విశ్వసించేవో, బాప్తిజం తీసుకున్నావో, అప్పుడే నీవు పరిశుద్ధాత్మలో పాలివారవై ఉన్నావు, వాగ్దానాల్లో పాలివారై ఉన్నారు, అలాగే యేసుక్రీస్తులో పాలివారై ఉన్నారు, పరలోక పిలుపులో పాలువారై ఉన్నారు. మీరు పరుల జోలికి పోయి ఆ మాటలో, ఆ రాజకీయ వ్యవస్థ, లోక సంబంధమైన ముసల ముచ్చట్లు వాటిలో నువ్వు పాలివారువుగా ఉండకూడదు. ఏం చేయాలి? నీవు పవిత్రుడిగా ఉన్నట్లుగా చూచుకోవాలి. యేసు ప్రభు కూడా యోహాన్ సువార్త 15:3 ప్రభు అంటారు, నేను చెప్పిన మాట చొప్పున మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రత యేసు వాక్యము, యేసు మాట చేత పవిత్రులు ఎలా అవుతారండి? ఈ రోజున పవిత్రతను కొరకు వెతకటం లేదు ప్రజలు. అందంగా ఉండాలను, మరి ఉన్నతంగా ఉండాలని, అన్నీ కలిగి ఉండాలని, హృదయంలో అనుకున్నవన్నీ నెరవేరాలని ఈ దృష్టిలో, ఈ పోకడలో ప్రజలు ఉండటం వల్ల దాని వెనకాల అధోగతి, పాతాళము, అది దేవుని రాజ్యము కాదు, అదొక రకమైనటువంటి అధోగతికి వెళితే మరి పరిస్థితి ఏంటి? ఈ రోజున అందుకొరకే యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రపరిచి విమోచించి పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. కాబట్టి పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, చూసుకోవాలి. కుటుంబమైనా, సంఘమైనా, విశ్వాసి ప్రతి ఒక్కరూ పరిస్థితులు ఏమన్నా కానివ్వండి ప్రియులరా, పవిత్రంగా ఉండాలని వాక్యం చెలవిస్తూ ఉంది. చూడండి, ఇశ్రాయేలీలతో దేవుడు వారి మధ్య ఉండటానికి, సంచరించటానికి, వారితో నడవటానికి, అరణ్యములో ఉండటానికి ఇష్టపడి వారికి కొన్ని నియమాలు పెట్టారు, నిబంధనలు పెట్టారండి, ఎన్నో సూచనలు, ఎన్నో క్రమాలు. ఏంటి అవి అంటే, చూడండి, లేవి కాండం 11:10 మీరు చూసుకో, తర్వాత చదువుకోండి. 4వచనంలోనేమో ఒంటిని గురించి చెప్పాడు, 7వచనంలోనేమో ఒక పందిరి గురించి చెప్పాడు. ఆ కొన్ని ఆ గ్రంథమంతా చదివితే మేకలు, గొర్రెలు ఇట్లన్నీ ఇచ్చాడు.
అయితే వాటిలో ఒక క్రమ సూచన ఏంటంటే నమరవేయునది రెండు డెక్కలు కలిగినది అవి తినొచ్చవి పవిత్రం అది హేయము కాదు చూసారా ఉంటుంది దానికి రెండు డెక్కలు లేవు నమరవేస్తుంది చాలా బాగేస్తుంది పెద్ద మెడ కూడా కావాల్సిన దానికంటే ఎక్కువ మెడ ఉంది కానీ అది హేయము చూడటానికి భారీగా కనిపిస్తున్న దానికి రెండు డెక్కలు అంటే దాని కాలు డెక్కలు శీలిక లేదు ఒక ప్రత్యేకత లేదు పవిత్రతను చూచుకున్న అనుభవాలు లేవు లోకము పాపము కలిసి ఉన్న అనుభవం అది ఆ ప్రవర్తన ఇప్పుడు పందుంది అన్నాడు అది కూడా అది నమరవేయదు దానికి రెండు డెక్కలు ఉన్నాయి కానీ అది నమరవేయదు వాక్యమును మరలా నమరవేసుకునేటువంటి సేవ పరిచర్య అధ్యయనం చేసుకోకపోతే ఒక పవిత్రతను కోల్పోతామని వాక్యం చెల్విస్తుందండి కాబట్టి ఏ విధము చేతనైనను మనం ఈ లోకములో ఉన్నప్పుడు చక్కటి దేవునికి ఇష్టంగా అనుకూలంగా మనం నడుచుకోవాలి దేవుడు తన ప్రజలతో ఉండటాని కొరకు ఎన్నో సూచనలు పొలిమేరలను ఏర్పరిచి ఆయనను మిమ్మల్ని నేను ఏర్పరుచుకున్నాను నా సొత్తు నా ప్రజలు అని ప్రభు చెప్తారు కాబట్టి పవిత్రంగా ఉండుటకు తందరపడొద్దు ఏ కార్యం చేయాలన్న ఎవరితో నువ్వు పాలివారుగా ఉండొద్దు డెవలప్ చేస్తన్న ఆలోచన చేసుకుని నువ్వు దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకుని నడుచుకోవాలని వాక్యం చెల్విస్తుంది దీనిలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి ఏమని రాయబడిందంటే పవిత్రతను గురించి అపవిత్రతను గురించి ప్రభు చెప్పిన మాటలే తీసుకోవాలి చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏమని రాయబడిందంటే మనుషుని లోపలలో నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరుచును లోపలలో నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములు నరహత్యయు వ్యభిచారమును లోభమును చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదోషణను అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ 23వ వచనంలో లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నవి లోపల నుండి వచ్చేవే అపవిత్రపరుస్తాయి పైపై చూచిన రోజుకి 5 సార్లు స్నానం చేసిన కాళ్ళు ముఖం ముక్కు మొహం కడుక్కున్న నువ్వు పరిశుద్ధుడు కాదు ఏమని చెబుతారంటే హృదయంలో నుంచి బయటకు వచ్చేవి నిన్ను అపవిత్రపరుస్తాయి ఇప్పుడు దేశ నాయకులే కానండి కులవలో ప్రతి ఒక్కరినే కానండి చూడండి ప్రతి ఒక్కరికి హృదయం ఉంది హృదయంలో నుంచి వచ్చేవి ఏమిటంటే ఈ లిస్ట్ ఇచ్చాడు చాలా దుకాణపు లిస్ట్ ఇచ్చాడు దేవుడు చెప్పాడు 13 ఐటమ్స్ అండి 13 ఐటమ్స్ ఆ హృదయంలో ఉన్న అవే నిన్ను అపవిత్రపరుస్తున్నాయి దురాలోచనలు అపవిత్రతలు కామ వికారం మత్సరము డాంబికము దోషణ గర్వం ఇవన్నీ నిన్ను అపవిత్రపరుస్తున్నాయి నువ్వు తినే దాన్ని బట్టి కాదు అని ప్రభు చెబుతాడు యిర్మీయా గ్రంథములో రాయబడిన మాట ఏమని ప్రవచనములు ఉంటుందంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపగలవాడెవడు ప్రతి ఒక్కరి హృదయము మోసము వ్యామోహము లోకము పైకి మచ్చితనముగా ఉన్నప్పటికీ కూడా చూడండి దా లోపల నుంచి వచ్చేవి నిన్ను అపవిత్రపరుస్తాయి అని అంటాడు ఇవన్నీ ఒక సేవకుడు దైవజనుడు అంటాడు ఇవన్నీ ఒక రాళ్ళ వంటివి ఈ రాళ్ళతో ఒక ఇల్లు కట్టొచ్చు ఎట్లా అంటే పాలస్తీనాలో యెరూషలేములో ప్రియులరా నెబుకద్నెజరు మందిరం కట్టాడు కదండి 47 సంవత్సరములు కట్టాడు ఆ కట్టిన రాళ్ళు సల్వరాతి రాళ్ళతో చూడండి ఆయన దరిదాపుగా 162 రాళ్ళతో చాలా పెద్ద మరి గోడ కట్టాడు 52 అడుగులు ఎత్తు గోడ కట్టాడు ఒక్కొక్క రాయి 94 అడుగులు బోరంటండి 15.5 అడుగులు ఎత్తు అంటండి ఇంకా దాని వెడల్పు 13 అడుగులు వెడల్పు చూడండి ఎంత పెద్దదో అలాంటి రాళ్ళతో 162 రాళ్ళతో 52 అడుగులు ఎత్తు గోడ కట్టాడు ఆ గోడ ఆ దేవాలయంలోని యేసు ప్రభువారిని ప్రవచన వాక్యం బోధించారు ప్రవచన వాక్యాన్ని కూడా ఒకటి చెప్పారు
మీరు చూస్తున్నారు కానీ దేవాలయాన్ని రాతి మీద రాయి లేకుండా పెళ్ళగించబడును. ఎంత పెద్ద రాళ్ళతో కట్టినా చూడండి, హృదయంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక రాళ్ళే. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ దురాలోచనలు చేతనే చూడండి కుటుంబాలు సరిగా లేకపోవటం, సంఘ వ్యవస్థ సరిగా లేకపోవటం, విశ్వాస స్థితి సరిగా లేకపోవటం. చెబుతారు ఆ కొత్త కోడలు వచ్చిందండి, ఇంట్లో గోడ కట్టిందండి. చూసారండి, కొంత కొన్ని కొంత ఒక ఆధ్యాత్మికత్వాన్ని కుటుంబంలో ప్రవేశిస్తే వాళ్ళు కట్టుకున్న గోడలన్నీ పడగొట్టి, అపవిత్రత గోడలన్నీ పడగొట్టి ఒక పరిశుద్ధ కట్టడలోనికి క్రీస్తు మాట మీద వాక్యం మీద కట్టుకుంటే బాగుంటుంది కదా. ఒక ఆవిడ వచ్చింది, గోడ కట్టింది, ఒక కొడుకు తల్లికి పెళ్లి చేసింది, ఆమె వచ్చి తల్లిని వేరుపరిచి మరి గ్యాస్ పోయి ఇవన్నీ తీసుకుని వచ్చి వేరే కుటుంబం కట్టింది. పాప మా తల్లి ఏమని చెప్పుద్దా, వాడు పాడైపోతున్నాడయ్యా, తగ్గిపోతున్నాడు, ఏదో మందు ఉందని. చూడండి, మందు పెట్టే పరికరాలు కూడా ఉండే ఇట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చాలాసార్లు వింటున్నాను. నేను విజయనగరం జిల్లా పరిసర ప్రాంత స్వార్థ పరిసరలో కూడా నేను చాలా విన్నాను. మందు పెట్టుకోవటం ఏంటి, ఇది ఎంత భయంకరమైన పాపం. చూడండి పిల్లలారా, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. కాబట్టి హృదయంలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన అవి మనిషిని అపవిత్రపరిచి దేవునికి దూరం చేసేటువంటి సన్నివేశాలు మనము చూస్తూ ఉంటాం. చూడండి, ఈ హృదయంలో ఉన్న ఇవన్నీ తొలగిపోవటం కష్టమంటే కష్టమేమి కాదు. ఎందుకనంటే ఒక అపార్ట్మెంటు, పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, ఆకాశం కంటే అపార్ట్మెంటు, దాని యొక్క ఏజ్ అయిపోయినాక ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాట కొడుతున్నారు, రాతి మీద రాయి ఇట్లా వేల లక్షల రాళ్ళతో కట్టే అపార్ట్మెంటు చూడండి, పునాది రాళ్ళు కొంచెం నాలుగు కదిపితే మొత్తం పడగొట్టబడుతున్నాయి. అలాగే మనుషులో ఉన్న దురాలోచన నుంచి, శాపగ్రస్తమైన వ్యామోహాల నుండి విడుదల పొందగలడు, అది యేసు క్రీస్తు మాట సహాయం చేత. అది కట్టుకోకపోతే నీ కుటుంబ పరిస్థితి, నీ జీవితము, నువ్వు ఎక్కడికి ఒదుగుతావు, ఎక్కడికి ఎదుగుతావు, కాలు జారితే కనపడ లోకానికి వెళ్ళి పాతాళ లోకం అధోగతి, ఒక పరిశుద్ధత లేని స్థలములలో, దేవుడు లేని స్థలములోకి వెళ్ళిపోతే అది తరతరాలు భయంకరమైనటువంటి శోభ కేకలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటివే అపిత్రపరుస్తున్నాయి అని. దేవుని వాక్యములో రాజుల గ్రంథములో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనములో ప్రియులరా, ఆ ప్రవక్తల శిష్యులు ఎలీషాకు చెప్తారు ఏమనంటే, 19వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనపడుచున్నది కదా, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో చెప్పగా ఒక క్రొత్త పాత్రొట్టి తెప్పించి దానిలో ఉప్పు వేసి ఆ ఊటలు మంచి నీటి ఊటలు కలిగిన చోట ఆ ఉప్పు వేయగా నీళ్లు మంచిగా మధురంగా మార్చబడినట్టు వాక్యం చదివిస్తుంది. ఎప్పటి వరకు, ఆనాటి దినాల నుంచి ఇప్పటి వరకు అక్కడ ఊటలు, ఆ ఎరుకో పట్టణ ప్రాంతము ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్టు చెప్తారు ప్రియులారా. ఎందుకనంటే దేవుని మాట బాగు చేసిన ఉప్పు అంటే వాక్యమే, దేవుని వాక్యము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మకును, దేవుని వాక్యము మరి పరిశుద్ధాత్మయు ఉప్పుకు సూచనగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఓటలన్నీ మంచివి కాదు. అదే విధంగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో చక్కని మాట మనకు కనిపిస్తే 20వ అధ్యాయము 5వ వచనములో నరుని హృదయములోని ఆలోచన లోతు నీటి వంటిది. 18వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటుందండి, నరుని నోటి మాటలు లోతు నీటి వంటిది. హృదయంలో మాటలు కానీ ఆలోచన కానీ ఒక నీళ్ళకు పోల్చాడు, లోతు నీళ్లకు. అంటే హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ ఒక నీటి వంటిది. అలాంటి నీరే ఆ ఎరుకో ప్రాంతము సరిగా లేదు. కాబట్టినేమో ఎరుకోలో అసలు ఒకటి ఒక ఐటెము మంచిగా ఉన్నట్టు అనిపించదు. ఎరుకోలో గురుడివారు ఉంటారు, ఎరుకోలో వేశ్య సాంగత్యం ఉంటుంది, ఎరుకో పట్టణము అది శపించబడినది. ఎరుకో పట్టణానికే ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కి మరి కొట్టబడినట్టు, కొర ప్రాణానికి
మరి కొనుపోబడిన అనుభవం ఆ యొక్క ప్రదేశమని మనం చెప్పాలి. కాబట్టి చూడండి, ఆ ప్రజలు ఆ ఆలోచనలో ఈ మాటల చేత ప్రియులారా చూడండి, అందుకొరకే ప్రభు చెప్పిన మాట అవి అపిత్రపరుస్తాయి. హృదయంలోని ఆలోచనలు కానీ నోటి ఆ హృదయం సరిగా లేని వారి మాటలు కూడా అవి అపిత్రంగా ఉంటాయి. చూసారా, ఇట్లాంటి 13 ఐటమ్స్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. హృదయంలో వాటి చేత పెద్ద ఎంత గోడైన కట్టొచ్చు, పడగొట్టొచ్చు, కట్టొచ్చు, ఎన్నో గోడలు, ఎన్నో సమస్యలు దేశంలో, రాజకీయాల్లో. వీళ్ళారా ఎక్కడ చూసినా ఇలాంటి వ్యవస్థ కనిపిస్తూ ఉంది. కాబట్టే పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, నీవు పరిశుద్ధుడిగా ఉండుటకు చూచుకో, పరుల పాపములో నీవు పాలివాడువుగా ఉండొద్దు. ఎందుకంటే నువ్వు త్వరపడి ఏ పని చేయటానికి నువ్వు త్వరపడవద్దు. తొందరపడి చాలా కార్యక్రమాలు ప్రారంభించి తొందరపడి, అవే మీ జ్ఞాపకం చేస్తాను, తొందరపడక ఆయన చావు చేయలేని మక్కుతో వెళ్ళిపోయి ఉద్యోగాన్ని రాజీనామా చేసి, అసలు అది పిలుపు కాదు, అది ఉద్రేకం, అది దేవుని ఏర్పాటు కాదు, అది ఒక ఉద్రేకం, అది అతను నడవాలి. తిరుపతి ప్రాంతంలో జరిగిన విషయం అయితే అతడు ఒక కొద్ది 2-3 సంవత్సరంలోనే అతని మాటలు పలించల, అతని మాటల మీద అతనికే మరి అవిశ్వాసం వస్తుంది, ఏంటి నేను ఇట్లా మాట్లాడుతున్నా, నా మాటలు నాకే బలం ఇవ్వట్లేదని మరలా తిరిగి వచ్చాడు. కారణం ఏంటంటే తొందరపడ, దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు తొందరపడ, మాకు ఇంకా నీకు ఇంకా టైం ఉంది, నీకు ఆసక్తి ఉంది కానీ ఇంకా నీకు టైం ఉంది. కానీ అట్లా అలాంటి నిరీక్షణ అతను కోల్పోతున్నాడు. కారణం ఏంటి? అతను తొందరపడతాను. అయితే దేవుడు వాక్యం చెలవిస్తుంది, ఆ ఎరుకోలో నీళ్లు, ఆ మాటలు, ఆ ఆలోచనలు, అసలు ఆ ప్రాంత ప్రజలు ఎరుకో లోకానికి చూచిన, ఆ లోకంలో ఉన్న ప్రతి మనుషుని యొక్క మాటలు, ఆ ఓటలు, ఆ తలంపులు, ఇవన్నీ అపిత్రతకు బాడు చేసి గాయపరిచి అరకాలు మొదలుకున్న తల వరకు స్వస్థత కొంచెమైన లేని స్థితిలో దేవునికి దూరమయ్యి, దేవునికి ఎడమయ్యి చూడండి, అపిత్రమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారి నడిపింపు ఎలా ఉంటుంది. ఈ లోకంలోనే దేవుని రాజ్యాన్ని కట్టుకోకపోతే, ఈ లోకంలోనే దేవుని మార్గం నడుచుకోకపోతే, ఈ లోకంలో ఉండగానే యేసు రక్తం చేత నువ్వు కడగపడకపోతే, దేవుని ఉపదేశమును సరిగా నువ్వు పొందకపోతే, పరలోక రాజ్య ప్రయాణాన్ని నువ్వు కోల్పోతే, నీవును, నీ కుటుంబమును, నీవును, నీ పరిస్థితులు మరి కనపడని ఆ యొక్క అధోగతి అనుభవంలో నడిపించబడితే, వీళ్ళరా అక్కడ మనకు బోధ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నరకానికి వెళితే అక్కడ మనకి సహకరించేవాళ్ళు, ఐడియాలు ఇచ్చేవాళ్ళు, తోడ్పడేవాళ్ళు, మనకి ఆలోచన చెప్పండి ఎవరు కనిపించరు. కాబట్టే దేవుని వాక్యము చెలవిస్తుంది, నీవు పవిత్రుగా ఉండటానికి చూసుకోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను వాక్యం చేత కట్టుకోవాలి, పవిత్రపరచబడటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుని వాక్యము ఇలాగునే చెలవిస్తూ ఉంది, నువ్వు పవిత్రంగా ఉండటానికి చూసుకో. వారి వీరి ఆలోచనలు బట్టి, ఏదో తొందరపడతానని బట్టి నీ ఆత్మీయ జీవితం, ఈనాటి దినాల్లో పరిస్థితులు ఎలాంటి భయంకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధి వైపు మీరు చూడాలని మనం చేస్తున్నా. ఇంకొక చిన్న మాట ఏమని రాయబడి ఉందంటే, అపొస్తల కార్యములో ఒక చక్కని మాట, పౌలు గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. పౌలు ఏమని చెప్పబడిందంటే, అపొస్తల కార్యము 28:16, మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలివారు సైనికులతో కూడా ఉండుటకు ఇష్టపడకుండా ప్రత్యేకంగా ఉండటానికి సెలవు తీసుకున్నాను. ఒక ఆత్మీయ జీవితం అనేది ఒక ప్రత్యేకంగా నేను నువ్వు కట్టుకోవటానికి. ఇదిగో చూడండి, దైవజనుడు పౌలు అతడు రోమాకు సంఖ్యల మధ్య, సైనికుల మధ్య అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు అంత ఆ వాడ ప్రయాణంలో కూడా ఆ శతాధిపతి సెలవు తీసుకుని ఆ సైనికులకు దూరంగా ఒక ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవత్వం అంటే, దైవికం అంటే, ఆత్మీయ జీవితం అంటే ఒక ప్రత్యేకతను కనపరచాలి. ప్రత్యేకత లేని పాటలు, ప్రత్యేకత లేని ప్రార్థన, వేరుపాటు లేని ఆత్మీయ అనుభవాలు అవి ఫలించవు. ఒక ప్రత్యేకత కావాలి. తొందరపడి, నేను కూడా అదే చెబుతున్న పిల్లారా, తొందరపడి ఎవరో చెప్పిన మాట విని సంఘానికి, క్రమాలకి దూరమయ్యి తర్వాత నెమ్మది లేదని, బాధపడుతున్నామని, కుదురలేదని చెప్పినటువంటి సంగతులు నాకున్నాయి. కారణం ఏంటంటే తొందరపడి ఒక ప్రత్యేక జీవితమును
చాలా మంది పడగొట్టే వాళ్ళు ఉంటారు, వాడు చేసే వాళ్ళు ఉంటారు, ఆలోచించి చెప్పే వాళ్ళు ఉంటారు. అవి ఆత్మ సంబంధమైనవా కావాలి చూసుకోవాలి కదా. ఆ కుటుంబం చూసుకోకపోవటం వల్ల ఆ కుటుంబంలో సమస్యలు దేవునికి అడపాటు అయ్యి నెమ్మది లేని పరిస్థితుల్లో వారి జీవితం నెమ్మది లేకుండా విశ్వాసాన్ని కొనసాగితే దేవుని రాజ్యానికి వెళ్ళగలరంటారా? ఆలోచించేయండి. దేవుని వాక్యంను ఒకసారి పరిశీలన చేసుకోండి. పౌలు ఎంతో సువార్త చేశారు, అంత సువార్త చేసినప్పటికీ కూడా ఆయన ఒక ప్రత్యేకంగా ఉండటానికి సెలవు పొందాను ఆ సైనికుల మధ్య, ఆ సంఖ్యల మధ్య. ఎందుకనంటే దేవుని వాక్యము తనకి ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరగా జాగ్రత్తను వహించటానికే మరి అతను ఆ సేవకుడు ఆ దైవజనుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకనంటే దీనిలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాను ముగించే ముందు. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మనకి సిరియా రాజు సైన్యాధిపతి నయమాను కనిపిస్తాడు కదండి. నయమాను పరాక్రమ గలవాడు, గొప్పవాడు, బలాఢ్యుడు, యోధుడు. ఇలాంటి వ్యక్తి ఒక బలహీనతతో బంధించబడ్డాడు, చెరపట్టబడ్డాడు. ఇస్రాయేల్ కుమార్తెని చెరపట్టినట్టుగా అతడు కూడా ఒక రోగం చేత చెరపట్టబడ్డాడు, పాపం చేత చెరపట్టబడ్డాడు. వీరుడే, శూరుడే, గొప్ప యోధుడే, కానీ అతని సమస్య అది భయంకరమైంది. అదేంటంటే అది కుష్టి. అలాంటి పరిస్థితిలో ఒక మాట విన్నాడు, ఒక మిషనరీలా పనిచేసింది ఆ చిన్న కుమార్తె. మొత్తానికి ఇస్రాయల్ దేశం ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆ 5వ అధ్యాయము 9వ వచనంలో నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దా నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధుడు అవుదు అని చెప్పాను. చూడండి, ఈ పరాక్రమ కలిగిన వాడు ఒక ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుని ఆరాధించే ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఇతడు ఒక అన్యుడు, ఇతడు విఘ్రాధన చేసేటువంటి స్వభావం కలిగిన వాడు, ఇతడు ఒక అపవిత్రుడు, అపవిత్ర ఆచారంలో మరి ఎదిగినటువంటి వ్యక్తి, అందులో కుష్టి రోగి. ఇస్రాయేలీలు కుష్టి అనేటువంటిది వచ్చిందంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఒక చోట పెడతారు. ఉజ్జియా అనే రాజుకి కుష్టి వచ్చినప్పుడు అతను మరణించేంత వరకు ఇంటి గదిలో పెట్టారు. అది పాపానికి సూచన, అది అపవిత్రతకు సూచన. అతను వస్తే, ఇంటి ముందరకు వస్తే ఎలీషా అన్నాడు, నువ్వు వెళ్ళి యొర్దా నదికి వెళ్ళి 7 సార్లు మునుగు, నీ రోగం పోద్ది, నీ కుష్టి పోద్ది, నువ్వు బాగుపడతావు, స్వస్థత పొందుతావు, పవిత్రుడవుతావు అని ఒక మాటను, దేవుని మాటను, స్వార్థ మాటను తెలియపరిచాడు. ఆయన చాలా బాధపడ్డాడు, వెళ్ళిపోతున్నాడు రౌద్రుడయ్యి. ఎందుకనంటే ఆ మాట, నేను చెప్పే మాట ఏంటంటే, అతడు గుమ్మ ముందర లోనకి రానవ్వలేదు, తలుపు తీయలేదు. ఎందుకంటే పరిశుద్ధత, అది ఒక పరిశుద్ధత అని చెప్పుకోవాలి. ఇంకా ఇంకా క్రింద మాట మనం చూసినప్పుడు 15వ వచనంలో మరలా ఆ మాట ద్వారా వెళ్ళాడు, త్వరగా 7 మార్లు మునిగాడు. మరలా వచ్చినప్పుడు చూసారా, మరలా వచ్చాడండి ఇక్కడ 15వ వచనంలో. అప్పుడు అతడు తన పరివారంతోనూ దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము అని అతని ముందర నిలిచాడు. కానీ లోనకి రానవులా. కారణం ఏంటంటే తన, అది కూడా చెప్పుకోవాలి ప్రియులారా, తన పరిశుద్ధతను కాపాడుకునేటువంటి పరిస్థితి. ఆయన ఎందుకు ద్వారం తెరవలేదు, అతను ఎందుకు లోనకి రానివ్వలేదు, అతను ఎందుకు అతను తీసుకొచ్చిన సంచులను, మరి ఆ వెండిని, ఆ వస్త్రములను ఎందుకు అని అంగీకరించలేదు అంటే అది ఒక పవిత్రతను కాపాడుకునుట అని కూడా మనం చెప్పాలి. ఎందుకనంటే చూడండి, అదే స్థితిలో గహజీ ఉన్నాడు. గహజీ సంతానం చాలామంది ఉంటారు, లోకాన్ని ఆశించి, పరిచర్యను విడిచిపెట్టి, తీర్మానాన్ని వదిలిపెట్టి, నిబంధనలు విడిచిపెట్టి లోకంలో పడిపోయి అక్కడే చెడిపోయి తొలగిపోయి పిల్లరా మరియు తిరిగి రానటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి పిల్లరా. కాబట్టి గహజీ లాంటి వ్యక్తి ఉన్నాడు, అతడు అవన్నీ తీసుకుని వచ్చి లోనకి తీసుకొచ్చి పెట్టినట్టు. ఎందుకనంటే అప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే వాటితో పాటు అది కుష్టి కూడా ఉంది. ఎలీషా ఎందుకు తృణీకరించాడు, ఎలీషా ఎందుకు విడిచిపెట్టాడు, ఎలీషా మనోనేత్రముతో ఎందుకు చూశాడు, అది మంచిది కాదని, అది అపవిత్రత అని. అక్కడే పనిచేస్తున్నాడు, అక్కడే పరిచర్య చేస్తున్నాడు, ఆ పాదాల దగ్గరే, యేసు పాదాల దగ్గర ఇతనుంటున్నాడు, కానీ దాన్ని ఏంటో గ్రహించలేదు. కాబట్టి చూశారండి, ఆ కుష్టి, అది తెల్లని కుష్టి, అది అందరికీ, అది మరుగయ్యేది కాదు, అది తేటపరచబడేది, అది అందరికి కనిపించేటట్లుగా
అది నీకు నువ్వు నీ సన్ని ఇంటికి వస్తుందని చెప్పాడు. ఎంత ఘోరమైన విషయం. కాబట్టి పౌలు దైవజనుడైనటువంటి పౌలు ఆ తిమోతితో హెచ్చరిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. ఏమని, నీవు తొందరపడొద్దు, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేస్తావేమో. పరులు పాపముల విషయంలో పాలుబాడుగా ఆలోచనలో ఆ తలంపుల్లో ఆ యొక్క ముఖస్థుతిలో పడిపోతావేమో, జాగ్రత్త. అయితే నీవు పవిత్రుడిగా ఒక పవిత్ర ఒక తీర్మానాన్ని కాపాడుకున్నట్లో, నీకున్న పిలుపుని కాపాడుకున్నట్లో, నీకున్న రక్షణను కాపాడుకున్నట్లో నిన్ను నీవు ఎలా ఉండాలంటే చూసుకోవాలి. నిన్ను నీవు కట్టుకునే పరిస్థితిలో ఉండాలి. నీ పిలుపును నీ తీర్మానాన్ని ప్రిలరా, నీకున్నటువంటి ఆలోచనను దానిని మరి సరి చేసుకునే వారంగా మనం నడిపించబడాలి. కాబట్టి చూడండి, అలాంటి స్థితిలో మనము ఉండగలుగుతున్నామా ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి మనం పరిశీలన చేయండి. ఎరుకో అనుభవాలు ఇందాక చదివాం మనము. ఎరుకో పరిస్థితి చూడండి, అది ఆ ఓట్లే మంచివి కాదు, ఆ ఆలోచనలు ఆ మాటలే మంచివి కాదు. అవి ప్రభు చెప్పిన మాట, అది ఎంతో ఖచ్చితమో. యిర్మీయా గ్రంథంలో ఇందాక మనం చదివిన మాటలో మరో జ్ఞాపకం చేసుకుంటే, హృదయము అన్నిటికంటే మోసకరం, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. కానీ ఎవరు లేకపోయినా యేసయ్య హృదయాల్ని పరిశీలించేవాడు, హృదయం ఎరిగిన వాడు. ఇప్పుడు చెబుతున్నాడు, హృదయము దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. అది ఘోరమైన వ్యాధి, మరి యుద్ధానికి అదే కారణము, మరి రోగానికి అదే కారణము, పాపమునకు హృదయమే కారణము, ఆలోచనే కారణము అనే మాటలో దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ఎవరు లేరు లోకంలో, ఎవరున్నారండి. యేసయ్య చెబుతున్నారు, హృదయంలోంచి వచ్చేదే మిమ్మల్ని అపవిత్రపరుస్తూ ఉంది, మిమ్మల్ని అపవిత్రతలో నుంచి విడిపించువాడు యేసుక్రీస్తు. ప్రభు అంటాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయాన్ని నెమ్మదించువాడు, హృదయాన్ని కట్టువాడు, హృదయంలో నుండ ఆ అపవిత్రమైనవన్నిటిని తొలగించువాడు. యేసయ్యని గుర్తించండి, యేసయ్యని విశ్వసించండి. నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ యొక్క ఆత్మీయ జీవితంను బాగు చేస్తాడు. కట్టువాడు దేవుడు ఆయన, నిన్ను బలపరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, వాక్యము నీకు ఉపదేశం చేసి నేను పవిత్రులుగా చేస్తాడు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తం ద్వారా నువ్వు కట్టబడి ఆయన నామమును ఘనపరచు. అట్టి నడిపింపులో, అట్టి కాపుదలలో నువ్వు నడిపించబడాలని చిన్న ప్రార్థన స్తోత్రము. ఈ మాటలు విన్న ప్రియులైన వారిని మీరు దర్శించండి, దీవించండి, కట్టండి, బలపరచండి, విమోచించి నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకోమని, వీరందరికీ సమాధాన సంగతులతో నింపమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.